एंकी रोड नागशौर्य फाम हाउस प्रमुखुल कटक अडागा मारिंदी। हैदराबाद नगर शिवार फाम हाउस एसपीटी पुलिस दाड़ी चेसार। दाड़ी नगरा चंदन 20 मंदिर प्रमुखुल अदपुर प्रस्तम के विचारण कोई जूदम निर्वहिस्ट गुत्ता सुमन कुमार तो मरको विचारी इप्के सुमन कुमार फोन सीजार। सुमन को नागशौर्य मध्य संबंध विचारण जरूत తెరపైకి की నాగశౌర్య బాబాయ్ బుజ్జి పేరు రావడంతో ఆయనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి। దీంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు। ఇద్దర్ పేరు ఆపేలేరు ఓరో మర్యాద గాండి హైదరాబాద్ శివార్ ప్రాంతాలకు జూదగాళ్లకు అడ్డగా మారింది। మంచిరేవుల ఫామ్ హౌస్ లో పేకట రాయిల్లు రెచ్చిపోతున్నారా? టాలీవుడ్ పెద్ద తలకాయలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయా? అసలేం జరుగుతోంది? రాజేంద్ర నగర్ నియోజకవర్గం పరిధిలోని నార్సింగ్ మండలం మంచిరేవుల గ్రామ एंकी रोड नागशौर्य फाम हाउस प्रमुखुल कटक अड्डागा मारिंदी। हैदराबाद नगर शिवार फाम हाउस एसपीटी पुलिस दाड़ चेसार। दाड़ी नगरा चंदन 20 मंदिर प्रमुखुल अदपुर प्रस्तम के विचारण कोई जूदम निर्वहिस्ट गुत्ता सुमन कुमार तो मरको विचारी इप्के सुमन कुमार फोन सीजार। सुमन को नागशौर्य मध्य संबंध विचारण जरूत తెరపైకి की నాగశౌర్య బాబాయ్ బుజ్జి పేరు రావడంతో ఆయనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి। దీంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు। హైదరాబాద్ శివార్ ప్రాంతాలు జూదగాళ్లకు అడ్డగా మారుతున్నాయా? మంచిరేవుల ఫామ్ హౌస్ లో పేకట రాయిలు రెచ్చిపోతున్నారా?
టాలీవుడ్ పెద్ద తలకాయలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయా? అసలేం జరుగుతోంది? రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని నార్సింగ్ మండలం మంచిరేవుల గ్రామంలో మహాజూదం దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది. వీకెండ్ వస్తే ఫుల్ మస్తీ అంటూ జూదగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా హీరో నాగశౌర్య బాబాయ్ బుజ్జి పేరు తెరపైకి రావడంతో అంతా టాలీవుడ్ వైపే చూస్తున్నారు. పక్కా ఆధారాలతో ఎస్ఓటీ పోలీసులు చేసిన ఆపరేషన్లో పేకాట క్లబ్ బండారం బయటపడింది. టాలీవుడ్లో పేరున్న నాగశౌర్య బంధువు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ ఫామ్ హౌస్కే సెలబ్రిటీలు, ఇతర వీఐపీలు వస్తున్నారని తెలుస్తోంది. హైఎండ్ లగ్జరీ కార్లు, విలాసాలతో ఫామ్ హౌస్లో కేసును నడుపుతున్నట్టు సమాచారం. లక్షలు కోట్లు కుమ్మరించి రేయింబవళ్లు పేకాట ఆడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. రైట్కి ఇదే అంశంపై భరిత సమాచారాన్ని మా క్రైమ్ కరస్పాండెంట్ రఫీ ఫోన్లలో అందిస్తారు. రఫీ, చెప్పండి, అసలు ఈ క్యాసినో వెనక ఎవరెవరు ఉన్నారు? ఇప్పటికే 20 మందిగా గుర్తిస్తున్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఏంటంటారు? అనుష, నిన్న రాత్రి నార్సింగ్ పిఎస్ పరిధిలోని మంచిరేవుల గ్రామంలో ఎస్ఓటి పోలీసులు పక్క సమాచారంతో హీరో నాగశౌర్యకు చెందినటువంటి ఫామ్ హౌస్ లో రైడ్ చేయడం జరిగింది. గత కొద్ది కాలంగా ఇక్కడ పెద్ద ఎత్తున పేకాట క్లబ్ గా సదరు ఫామ్ హౌస్ ను మలిచినట్టుగా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసిన సమయంలో సుమారు బడా పారిశ్రామికవేత్తలు అయితేనేమి, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా కొంతమంది ఉన్నట్టుగా మనకు పోలీసులు అయితే ధృవీకరించడం జరిగింది. మొత్తం 30 మందిని అదుపులోకి తీసుకుని వాళ్ళ ఐడెంటిఫికేషన్ ప్రస్తుతానికైతే పోలీసులు ధృవీకరించట్లేదు. కానీ చాలా మంది అంటే పోలీసులకు దొరికినప్పుడు సహజంగానే వాళ్ళ ఐడెంటిటీ, రాంగ్ ఐడెంటిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఐడెంటిటీ కార్డ్స్ ని కలెక్ట్ చేసుకునే క్రమంలో కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికైతే పోలీసులు ధృవీకరించారు. శ్రీరామ్ భద్రయ్య, మాజీ ఎమ్మెల్యే మహబూబాబాద్ కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కూడా ఈ పేకాట ఆడుతూ పట్టుబడినట్టుగా తెలుస్తా ఉంది. అంతేకాదు, యువ నటుడు నాగశౌర్యకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ గా చెప్పబడుతున్నటువంటి ఈ ఫామ్ హౌస్ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కు సంబంధించింది. నాగశౌర్య దీన్ని రెంట్ కు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే నాగశౌర్య ఫాదర్ రవి ప్రసాద్ కూడా ఈ పేకాట క్లబ్ లో దొరికినట్టుగా తెలుస్తా ఉంది. పోలీసులు అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. అనుష, మనం చూడొచ్చు సుమారు 70,00,000 రూపాయల నగదును సీజ్ చేసినటువంటి పోలీసులు ప్రముఖులకు సంబంధించిన కార్లతో పాటు వాళ్ళ మొబైల్స్ కూడా సీజ్ చేశారు. క్యాసినోకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, రెండు సెట్స్ గా ఉన్నటువంటి ఆ ఎక్విప్మెంట్ ని సీజ్ చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. సుమన్ చౌదరి పేరుతో నిన్న అక్కడ నుంచి ఎవరైతే దాన్ని బర్త్డే పేరుతో రెంట్కు తీసుకున్న వ్యక్తులు ఉన్నారో, సుమన్ చౌదరి దీని వెనుక కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది. సుమన్ చౌదరి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గతంలో ఇట్లాంటి కేసులోనే అరెస్ట్ అయినట్టుగా కూడా పోలీసు రికార్డు చెప్తా ఉన్నాయి. గోవా సుమన్ చౌదరి క్యాసినో నడిపేటువంటి గ్యాంబ్లర్ గా చెప్తున్నారు. ఈ సుమన్ చౌదరి ఎవరు, నాగశౌర్యకు సుమన్ చౌదరికి ఉన్నటువంటి సంబంధం ఏంది, రవి ప్రసాద్ సుమన్ మన నాగశౌర్యకు సొంత ఫాదర్ గా ఎప్పుడైతే ప్రస్తుతం ఆయన పేరు బయటకు వస్తుంది, రవీంద్ర ప్రసాద్ కూడా ఇందులో ఉన్నాడా, లేకపోతే సుమన్ చౌదరికి రవీంద్ర ప్రసాద్ కు ఉన్నటువంటి సంబంధాల పైన కూడా ఇప్పుడైతే ఆ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే సాగుతా ఉన్నాయి. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున సాగినటువంటి ఈ ఎస్ఓటీ అండ్ నార్సింగ్ పోలీసుల దాడులలో మనకు కొంతమంది రియల్టర్స్ కూడా పట్టుబడ్డట్టుగా తెలుస్తా ఉంది. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్యతో పాటు వాసవి డెవలపర్స్ కు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా దీంతో అరెస్ట్ అయినట్టుగా తెలుస్తా ఉంది. రాజారాం, మద్దుల ప్రకాష్ వీళ్ళు కూడా ఈ పేకాటలో
రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పోలీసులు అయితే ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉన్నారు. భారీ బందోబస్తు అంటే గట్టి నిఘా ఏర్పాటు చేసినటువంటి నార్సింగ్ లాంటి ఫామ్ హౌజ్ల ప్రాంతంలో పోలీసుల కళ్ళు కప్పి ఇంత పెద్ద ఎత్తున పేకట క్లబ్లను నిర్వహిస్తున్నట్టుగా మాకు గతంలో ఎప్పుడు ఫిర్యాదు రాలేదు. స్థానికుల ఇన్ఫర్మేషన్ రఫీ, మాజీ ఎమ్మెల్యే భద్రయ్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. తీసుకున్నారా? దీనిపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ప్రస్తుతానికి పోలీసులు ధృవీకరించినప్పటికీ మనకు అయితే ఉన్న సమాచారం ప్రకారం నిన్న పోలీసులు దాడి చేసిన సమయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్యతో పాటు వాసవి డెవలపర్ రాజారాం, మధ్యల ప్రకాష్ కూడా ఈ పాకట ఆడుతూ పట్టుబడినట్టుగా తెలుస్తా ఉంది. మనం వేచి చూడాలి. అంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఈ యాక్చువల్లీ ఈ ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులకు పట్టుబడ్డ వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా దర్యాప్తును తప్పుదోవ పట్టేటువంటి విధంగా ఉంది. నిన్న పోలీసులు రైడ్ చేసిన సమయంలో వాళ్ళు కేవలం బర్త్డే పార్టీ కోసం దీన్ని ఒక రోజు కోసం రెంట్ కు తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. కానీ రికార్డ్స్ వేరే చెప్తా ఉన్నాయి. సుమన్ చౌదరి పలుమార్లు ఇదే ఫామ్ హౌస్ ని పేకట క్లబ్ కోసం ఉపయోగించినట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు. మనం చూడాలి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ నాగచౌర్య రెంట్ కు తీసుకున్నాడు. అక్కడి నుంచి రవీంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి దాన్ని రెంట్ కు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళు పోలీసులకు ఎక్కడ కూడా ఇంతవరకు రెంటల్ అగ్రిమెంట్ కు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఇంకా లభ్యం కాలేదు. ఈ ఎవిడెన్స్ లభ్యమైతే తప్ప అసలు ఈ ఫామ్ హౌస్ చుట్టూ జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఏంటనే దానిపైన పూర్తి దర్యాప్తు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్యతో పాటుగా వాసవి డెవలపర్స్ కు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా పట్టుబడ్డట్టుగా తెలుస్తా ఉంది. పెద్ద ఎత్తున ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి పారిశ్రామిక వ్యక్తులు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు నార్సింగ్ లోని పలు ఇళ్లాల్లో అద్దెకు తీసుకొని క్యాసినో అయితేనేమి, తీన్ పత్త అనేటువంటి కార్డ్స్ గేమ్ అయితేనేమి గత కొంతకాలంగా ఇక్కడ యథేచ్ఛగా సాగుతున్నట్టుగా సమాచారం ఉన్నటువంటి పోలీసులు ప్రస్తుతానికైతే దృష్టి సారించారు. మనం వేచి చూడాలి. పూర్తి దర్యాప్తు అనంతరం మాత్రమే మనకు తేటతెల్లమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సైబరాబాద్ పరిధిలో ఇంత పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్న పోలీసులకు తెలియకపోవడం పైన మాత్రం పోలీసులు అయితే చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పొచ్చు. అనుష, రఫీ, ఇందులో నాగశౌర్య బాబాయ్ బుజ్జి పేరు కూడా వినిపిస్తుంది. దీనిపై ఆయన ఏమంటున్నారు? ఎస్ అనుష, నాగశౌర్య ఎక్కడ కూడా అధికారికంగా అంటే స్పందించినటువంటి దాఖలాలు లేదు. పోలీసులు కూడా ఆ దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయాన్ని ఇనిషియల్ స్టేజ్ లో చెప్పేటువంటి అవకాశం ఉండదు. పూర్తి స్థాయిలో విచారించిన అనంతరమే ఇటు నాగశౌర్య ఫాదర్ గా చెప్పబడుతున్నటువంటి రవీంద్ర ప్రసాద్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఆయనను కూడా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. రిలేటివా లేక నాగశౌర్యకి తండ్రి అనే దానిపైన, దాంతో పాటు బుజ్జి కాంటాక్ట్స్ నేపథ్యంలో నాగశౌర్య బాబాయి బుజ్జి ఎవరైతే ఉన్నారో అతనితో సాన్నిధ్యం ఉన్నటువంటి సుమన్ చౌదరి, క్యాసినో గ్యాంబులర్ గా చెప్పబడుతున్నటువంటి సుమన్ చౌదరి నిన్న బర్త్డే పేరుతో ఈ ఫామ్ హౌస్ ను రెంట్ కు తీసుకోవడం జరిగింది. వీళ్ళు వీకెండ్స్ లో సాటర్డే సండే రెండు రోజులకు రెంట్స్ కి ఇచ్చేటువంటి అంటే అట్లాంటి పరిణామాలు నార్సింగ్ పరిధిలో కోకొల్లలుగా ఉన్నాయి. ఎందుకంటే ప్రముఖులకు సంబంధించిన పెద్ద పెద్ద విల్లాళ్ళు ప్రముఖులు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు. నెలలో ఒకటి రెండు సార్లు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భారీ ఎత్తున డిమాండ్ ఉన్న ఏరియా కాబట్టి ఎంత పెద్ద ప్రముఖులైనటువంటి అయినా కానీ పర్ డే 1 లాక్ చార్జెస్ చేసేటువంటి అవకాశం ఉంది రెంట్ కాబట్టి. ప్రముఖులైనా వాళ్ళు లీజ్ కు తీసుకొని అక్కడ రెంట్స్ కి ఇస్తున్నట్టుగా ప్రస్తుతానికైతే పోలీసుల దర్యాప్తులో తేలుతా ఉంది. మనం చూడాలి, నాగశౌర్య ప్రముఖ టాలీవుడ్ హీరో నాగశౌర్యకు సంబంధించిన కుటుంబ సభ్యులు దీంట్లో ఉన్నారు, ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేదా జస్ట్ రెంట్ ఇచ్చే పర్పస్ లోనే వాళ్లకు ఆ సంబంధాలు డెవలప్ అయ్యాయా అనేది పోలీసుల దర్యాప్తులోనే తేలుతుంది. అనుష, రైట్, థ్యాంక్ యూ రఫీ.